హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ నేను మీకు కొన్ని వరలక్ష్మి పూజ డెకరేషన్ ఐడియాస్ చూపించబోతున్నాను. వరలక్ష్మి పూజ డెకరేషన్స్ చాలామంది చాలా రకాలుగా చేస్తూ ఉంటారు. కొంత కొంతమంది చాలా హెవీగా చేస్తూ ఉంటారు, కొంత కొంతమంది చాలా సింపుల్గా చేస్తూ ఉంటారు. ఎవరి కంఫర్ట్ ప్రకారం వాళ్ళు చేస్తూ ఉంటారు. ఇక్కడ మీరు చూస్తున్నారు, కొంతమంది దేవి విగ్రహాన్ని వెండితో ఉన్నాయి, ఇత్తడితో ఉన్నాయి. కొంతమంది నార్మల్ ఫొటోసే పెట్టి కూడా పూజ చేస్తున్నారండి. అలాగే కొంతమంది నార్మల్ కలశం పెట్టి కూడా పూజిస్తూ ఉంటారు. వరలక్ష్మి పూజకు ఇలాగే డెకరేట్ చేయాలని ఏమి ఉండదండి. మన కంఫర్ట్ని బట్టి ఎలాగైనా డెకరేట్ చేసుకోవచ్చు. పూజా విధానాన్ని మాత్రం చాలా నిష్ఠగా చేయాలి. అంతే, అమ్మవారిని ఎలా అలంకరించాలనేది పూర్తిగా మన ఇష్టం అండి. ఇప్పుడైతే మనకు మార్కెట్లో అమ్మవారి పాదాలు కానీ, అమ్మవారి ముఖం కానీ, వేసే డ్రెస్ కానీ అన్నీ రెడీగా దొరుకుతున్నాయి. సో కావాలంటే మీరు హెవీగానే రెడీ చేసుకోవచ్చు. ఇంకా ఇక్కడ కొంతమంది బ్యాక్ డ్రాప్స్ పెట్టి కూడా రెడీ చేశారండి. ఇదంతా మా ఫ్రెండ్స్ అందరూ చేశారు ఇవన్నీ. ఇలా కొంతమంది డబ్బులు కానీ, బంగారం కానీ, లేదా వెండి విగ్రహాలు కానీ ఎవరికి తోచినట్టుగా వాళ్ళు పెట్టి పూజిస్తూ ఉంటారు. ప్రతి దాంట్లో లక్ష్మీదేవి కొలువై ఉంటుందని మన అభిప్రాయం. ఇలా అమ్మవారిని నగలతో అలంకరిస్తూ ఉంటారు. అమ్మవారికి రకరకాల నైవేద్యాలు సమర్పించుకుంటారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్.